భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఫ్లెక్సీలు కలకలం రేపాయి. బూర్గంపాడు మండల పరిధిలోని సందేళ్లపురం గ్రామంలో మణుగూరు పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో ఈ మావోయిస్టు ఫ్లెక్సీలు వెలిశాయి. మావోయిస్టు పార్టీ 20 వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి అంటూ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు వారోత్సవాలు జరుపుతున్నట్లు ఫ్లెక్సీలలో వెల్లడించారు. వారం క్రితం ఇదే ప్రాంతంలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. అవి మరవక ముందే మళ్లీ మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. బూర్గంపాడు మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టుల ఫ్లెక్సీలు ప్రత్యక్షం కావడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఫ్లెక్సీలు కలకలం రేపాయి. బూర్గంపాడు మండల పరిధిలోని సందేళ్ల రాంపురం గ్రామంలో మణుగూరు పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో ఈ మావోయిస్టు ఫ్లెక్సీలు వెలిశాయి. మావోయిస్టు పార్టీ 20 వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి అంటూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. అయితే రామకృష్ణ చెప్పండి, వారం క్రితం ఇదే ప్రాంతంలో కరపత్రాలు అయితే కలకలం సృష్టించాయి, అది మరవక ముందే ఇప్పుడు ఫ్లెక్సీలు ఈ విధంగా వెళ్లడం పట్ల పూర్తి డీటెయిల్స్ ఏంటి? మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ 20వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ నెల రోజుల పాటు కూడా గ్రామాన ఏజెన్సీలో మావోయిస్ట్ పార్టీకి ఎక్కడైతే పట్టుందో అక్కడ మావోయిస్ట్ పార్టీ సాధించినటువంటి 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి విజయాలను ప్రస్తావిస్తూ, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కర్తవ్యాలను తెలియజేస్తూ గ్రామాన ఈ ఆవిర్భావ దినోత్సవాలు గట్టిగా ఘనంగా నిర్వహించాలని చెప్పి పిలిపించింది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం బోర్గంపాడు మండలం, అదేవిధంగా భద్రాచలంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కరపత్రాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అబూజ్మడు ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని విధంగా ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వారోత్సవాలు ఎట్లా జరగబోతున్నాయి ఏంటి అని చెప్పి ఒక సంసిద్ధత ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీ వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి బోర్గంపాడు మండలంలో ఈ కరపత్రాలు విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో అలజడి లేకుంది. మొత్తం కూడా భద్రతా సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ వారోత్సవాలకు సంబంధించి ఆ కరపత్రాలలో విడుదల మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి ఆ కరపత్రాల్లో కగారు దాడిని నిర్మూలిద్దాం, ఎందుకంటే కగారు దాడి పేరుతో ఇప్పుడు అమిత్ షా ఒక ప్రయత్నం చేస్తున్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్ట్ పార్టీని నిర్మూలించాలి, మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగానే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, అధికారులతో ఆయన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ లో కొంత నిర్బంధం ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం వైపు మావోయిస్టులు వస్తున్నారు అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో తెలంగాణలో వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి మావోయిస్టుకి సంబంధించినటువంటి కరపత్రాలు ఇక్కడ ప్రచురించబడటంతో మొత్తం కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు, మొత్తం కూడా కూంబింగ్ ముమ్మరం చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కావచ్చు,
ఆ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి బయటకు పంపిస్తున్నారు. రాజకీయ నాయకులు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా భద్రతా బలగాలను, అదనపు భద్రతా బలగాలను ఆ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. మొత్తం ఏజెన్సీని మొత్తాన్ని కూడా ఇప్పుడు భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మొత్తం ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.